ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఏం చదువుకున్నావమ్మా? ఎంఎస్సీ అన్నా. ఏం చేస్తున్నావు? ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నానన్నా. బాగా చదువుకున్నావు, సెటిల్ అయ్యావు, ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, సంతోషంగా వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా. చేసుకోలేనన్నా. అదేంటమ్మా, పెళ్ళిడు వచ్చింది, సెటిల్ అయ్యావు, ఇంట్లో వాళ్ళు సంబంధం చూస్తున్నారు, పెళ్లి చేసుకోవాల్సిన వయసు వచ్చింది, పెళ్లి చేసుకోనంటావేమిటి? ఆ అమ్మాయి కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అవునన్నా, నేను పెళ్లి చేసుకోలేను. ఎందుకమ్మా? నేను 8 ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయిని ప్రేమించానన్నా. మరేమైంది? కొంతకాలం బాగున్నాడన్నా, అతన్ని పూర్తిగా నమ్మానన్నా, అతడే నా సర్వస్వము అనుకున్నానన్నా, అతను లేకుండా నాకు జీవితమే లేదు అని అనిపించిందన్నా, అంతగా అతన్ని నమ్మానన్నా, అంతగా నేను అతన్ని ప్రేమించానన్నా. వాడు నాతో ఒక మాట అన్నాడన్నా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే తనకి కానుకగా నేను ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏమైనా ఇస్తాను నీకు. నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ శరీరాన్ని నాకు గిఫ్ట్గా ఇవ్వు. అది ప్రేమ కానుకగా నేను భావిస్తాను అని అంటూ ఉంటే, ఇప్పటికైనా ఆ శరీరాన్ని తనకు కానుకగా ఇవ్వాలిగా, పెళ్లి కాకముందు ఇస్తే ఏమిటి? ఆ రోజు నాకు ఆ ఆలోచన రాలేదన్నా, నా శరీరాన్ని వాడికి కానుకగా ఇచ్చేశానన్నా. ఆ తరువాత వాడు నా శరీరంతో మాట్లాడిన తర్వాత వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడన్నా. ఆ మాటలు వింటున్నప్పుడు ఒక అన్నయ్యగా గుండె తరుక్కుపోయింది. అన్నాను, సరే తల్లి, దండం పెడతా. వాడు దుర్మార్గుడు, పాపిష్టోడు, నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, పోనీ తల్లి. వాడి గురించి ఇంకెందుకు జ్ఞాపకం పెట్టుకుంటా? మర్చిపో, 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 మర్చిపో. అమ్మాయి అంటుంది, మర్చిపోలేనన్నా. ఏమైంది తల్లి? వాడికి నా అందమైన శరీరాన్ని కానుగ్గా ఇచ్చానన్నా, వాడు కూడా నాకు కానుకిచ్చి వెళ్ళిపోయాడన్నా, కాబట్టి మర్చిపోలేకపోతున్నాను. ఏమిచ్చాడు తల్లి నీ కానుకగా? నాకు తెలియదన్నా, వాడికి HIV ఉందని చెప్పి ఆ తర్వాత తెలిసింది. వాడికి ఇచ్చిన నా శరీరానికి బదులుగా వాడు నాకు HIV ఇచ్చి వెళ్ళిపోయాడన్నా. నా కుటుంబం పరువు కలిగిన కుటుంబం అన్నా. నా తల్లికి, నా తండ్రికి నేను ఈ విధంగా ఒక అబ్బాయిని ప్రేమించి చెడిపోయాను తెలిస్తే వాళ్ళు తట్టుకుంటారేమో కానీ, నేను HIVతో ఈరోజు ఈ విధంగా నలిగిపోతున్నాడని తెలిస్తే ఇద్దరు ఉరిపోసుకుని చచ్చిపోతారన్నా. నన్ను ఏం చేయమంటారు? పెళ్లి చేసుకోవే అని అంటే నేను చేసుకోలేను అని చెప్తున్నాను, కానీ కారణం చెప్పలేనుగా. వాడికి నా శరీరాన్ని గిఫ్ట్గా ఇస్తే వాడు తీరని రోగాన్ని, కుదరని వ్యాధిని నాకు గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోయాడన్నా. నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం చేయాలి? చెల్లెలో, ఒక అన్నయ్యగా చేతులెత్తి దండం పెడుతున్నా, ప్లీజ్ మీ శరీరాన్ని వివాహం కొరకు దాచిపెట్టుకోండి. అంతేగాని ప్రేమ అనే ముసుగులో ఒక ఊర కుక్కకి మీ శరీరాన్ని దానం చేసి ఆ తర్వాత తీరనటువంటి రోగాన్ని కొని తెచ్చుకోకండి, కొని తెచ్చుకోకండి, కొని తెచ్చుకోకండి, కొని తెచ్చుకోకండి, కొని తెచ్చుకోకండి. తమ్ముళ్ళో, మీరు దేవుని బిడ్డలైతే దేవుని బిడ్డలుగా జీవించండి. మీ శరీరము దేవుడిచ్చిన బహుమానము, అది దేవుని ఆలయము. దాని ఇస్సాకు వలె పవిత్రంగా కాపాడుకోండి ఆ శరీరాన్ని. బహుమానంగా నీ భార్యకు కానుకగా ఇవ్వండి, అంతేగాని ఊర కుక్కల్లాగా ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఎలా పడితే అలా జీవించి ఆ తరువాత నిన్ను నమ్ముకున్న నీ భార్యకు కుదరని రోగాన్ని బహుమానంగా ఇస్తే చస్తారయ్యావాడు, 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 చస్తారయ్యా